ఇదే విధంగా జనవరి 1వ తారీఖున కొత్త హెల్త్ రికార్డ్స్తో కూడిన హెల్త్ కార్డ్స్ జారీ కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటికే డయాలసిస్ రోగులకు 10,000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జనవరి 1వ తారీఖు నుంచి వీరే కాకుండా థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయల పెన్షన్ జనవరి 1 నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అదే రకంగా ప్రమాదాల కారణంగా లేదా పక్షపాతం కానీ లేదా మస్క్యులర్ డిస్ట్రఫీతో వీల్ చైర్స్కో లేకపోతే మంచానికో పరిమితమైపోయిన పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్గా ఇస్తాము అని చెప్పి జనవరి 1వ తారీఖు నుంచి తెలియజేస్తూ ఉన్నాం. బోదకాళ్ళు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అంటే స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, వీళ్ళందరినీ కూడా ఈ 5,000 కేటగిరీలోకి తీసుకొస్తూ ఉన్నాం జనవరి 1వ తారీఖు నుంచి. లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ఇంతకుముందు ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళను కూడా 3,000 కేటగిరీలోకి తీసుకొని వచ్చి ప్రతి రోగికి కూడా నేను ఉన్నాను అని చెప్పే స్వరం వినిపించే విధంగా తోడుగా ఉంటాము అని చెప్తా ఉన్నాను.